నమస్తే. ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట తాలూకా బల్మూరు మండలంలోని కొండనాగుల గ్రామంలో ఉన్నాము. ఈ రైతు అతని వ్యవసాయ పొలంలో ఏ ఏ పంట వేసినారు, ఆ పండించిన ధాన్యాన్ని మార్కెట్లో ఏ విధంగా విక్రయిస్తాడో ఆ రైతు మాటల్లోనే విందాం. ఏం పేరే నీ పేరు? తిరుపతి. మీది కొండనాగులేనా? కొండనాగులే. ఎన్ని ఎకరాలు భూమి ఉంది నీకు? 3 ఎకరాలు. ఆ 3 ఎకరాల్లో ఏ పంట వేసినావు నువ్వు? పత్తి వేసినాము, ఇంత వరి పెట్టినాము ఎకరా. ఇప్పుడు పత్తి ఎక్కడ అమ్ముతారు మీరు? మార్కెట్లోనే అమ్ముతారు? మార్కెట్లోనే అమ్ముతాం. వరి మార్కెట్లోనే అమ్ముతాం. అయితే ఇప్పుడు సన్న రకం వేసినారా, దొడ్డు రకం వేసినారా? బియ్యం వడ్లు సన్న రకం వేసినాం. అయితే ఈ వడ్లను గవర్నమెంట్ కొనను అని అంటుంది కదా, ఆ వడ్లు మరి ఎవరికి అమ్ముతావు? గవర్నమెంట్కి అమ్మాలి. గవర్నమెంట్కి అమ్ముతావా? అయితే గవర్నమెంట్ కొనని అంటుంది, మరి ఆ గవర్నమెంట్కి ఎట్లా అమ్ముతావు? కొంటది ఎందుకు కొనది, కొంటది కదా. కొనాలి మిమ్మల్ని మిమ్మల్ని ఆదుకోవాలి. ఆదుకోవాలి మిమ్మల్ని ఆదుకుంటేనే నెక్స్ట్ సారి కూడా అధికారంలో ఆ ప్రభుత్వానికి తెస్తారు. గంతే లేకుంటే. పేరే నీ పేరు? హుసేన్. ఏ ఊరు? కొనాల. కొనాల మీది? అంటే వ్యవసాయం చేస్తున్నావు నువ్వు? అవును. ఎన్ని ఎకరాలు భూమి ఉంది? 3 ఎకరాలు. 3 ఎకరాలు ఉందా? ఆ 3 ఎకరాలు ఏ పంట వేసినావు? పత్తి వేసినావు. అన్నీ వేసాం. పత్తి వేసినావు? హుసేన్ వడ్లు హుసేన్ శరీరంక నాటిన. పత్తి తీస్తురా ఇప్పుడు? ఇప్పుడు తీస్తున్నావు. ఆ పత్తి ఎవరికి అమ్ముతారు మీరు? కొంటారు కాదు, బయట అమ్ముతా. బయట ప్రైవేట్లో అమ్ముతావా? వడ్లు? వడ్లు కేసీఆర్ కేసీఆర్ సార్కి అమ్ముతావా? అయితే ఆ కేసీఆర్ సార్ వడ్లు కొనని అంటున్నావు కదా, మళ్ళీ ఎవరికి అమ్ముతావు? గారాబెట్ అమ్ముతావు. ఖచ్చితంగా గవర్నమెంట్కి అమ్ముతావా? ఆ వడ్లు కొనేదాకా అట్లే ఉంచుకుంటావు? కొనకపోతే అతనే ఉంచుకుంటావు. అయితే వడ్లు కొనాలి అని చెప్పు, దయచేసి మా వడ్లను కొనాలని చెప్పు. దయచేసి కొనాలి కేసీఆర్ గాడు.